అందరికీ నమస్కారం. ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల ముందు సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మరి బాగా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే వాదిస్తున్నారో వారే, అంటే ముకుల్ రోహ్తగి గారు, రంజిత్ కుమార్, మన పార్లమెంటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు, ఇంకా బ్యాటరీ ఆఫ్ జూనియర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, సిబిఐ తరఫున తుషార్ మెహతా గారు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ అపీర్ అయ్యారు. అపీర్ అయ్యి కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి హైకోర్టులన్నీ కూడా వేగవంతం చేయమని చెప్పి చెప్పారు కదా, డెఫినెట్గా వేగవంతం అవుతుంది. వేగవంతం అవ్వకపోతే అప్పుడు చూడొచ్చు, కానీ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఒక 3 నెలలు సమయం ఇచ్చి చూడమని చెప్పి మరి ఫార్మర్ అటార్నీ జనరల్, ప్రజెంట్ సాలిసిటర్ జనరల్, ఇలా వీళ్ళందరూ మరి బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ అభ్యర్థిస్తే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా హైకోర్టులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన బిజీగా ఉన్నాడని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇలా ప్రతి ముఖ్యమైన ఫంక్షనరీకి ఇలా ఇవ్వటం అది కరెక్టా అని ప్రశ్నిస్తూ కోర్టుని, ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకి మార్చను, కానీ మరి ఇక్కడ అదే పనిగా డిలే అయితే మరి ఈ సిబిఐ కోర్టు కేసుని డిస్పోజ్ చేయలేకపోతే మరప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి కదా అని చెప్పి కూడా ఆయన, అంటే సిబిఐ కోర్టు జడ్జికి ఒక చిన్న చొరక, అంటే ఇంకా ఇలాగే ఆ మహానటుడు నటనకి మరి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే మరి అప్పుడు బహుశా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మా ఉద్దేశం కూడా ఇక్కడ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయమని, ఎందుకంటే మళ్ళీ వేరే కోర్టుకి వెళ్తే రెడ్డి వచ్చి మొదలట్లాగా మళ్ళీ ఇదంతా వినాల్సి వస్తుంది. అయినప్పటికీ అసలు ఇక్కడ వినే ఇంట్రెస్టే లేనప్పుడు, అసలు క్లియర్ చేయాలనే ఆసక్తే లేనప్పుడు మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా అడగవలసి వచ్చింది. మరి ఇప్పుడు స్పీడప్ చేస్తామని చెప్పి మరి వాళ్ళు చెప్పారు, డెఫినెట్గా ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 2వ వారంలో బిఫోర్ 10th లిస్ట్ చేయమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త గారి బెంచ్. సో తప్పకుండా మరి అప్పట్లోగా ప్రోగ్రెస్ లేకపోతే కనుక మళ్ళీ ఇలాంటి కహానీలు చెప్పడానికి ఈ సీనియర్ న్యాయవాదులు అందరూ వస్తే అప్పుడు తగు చర్యలు ఉండవచ్చు అనేది మన ఆశ. చూద్దాం మరి ఈ 3 నెలల్లో సిబిఐ కోర్టు మేల్కొంటుందా, సిబిఐ వారు మరి టేకప్ చేయమని అడుగుతారా. డిస్పోజల్ పిటిషన్స్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పి కూడా న్యాయమూర్తి గారు అడిగారు. మరి డిస్పోజల్ పిటిషన్ వచ్చినప్పుడు అయితే డిస్పోజ్ చేయాలి, లేదంటే డిస్పోజ్ చేయాలని చెప్పాలి, దానికి 2 సంవత్సరాలు అవసరమా అని కూడా న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇంతకే భయపడి 3 దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు మరి అక్కడ అపీర్ అవ్వడం జరిగింది. సరే ఇది ఆయన వ్యక్తిగత కేసు, మరి ఏదో గవర్నమెంట్ కేసు వస్తుంది కాబట్టి దీనికి మరి 1 కోటి రూపాయలు పడ్డని పడుతుందా పడదా అది నేను చెప్పలేను, కానీ భయం అయితే పడ్డారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అయితే పడ్డారు. అందుకే
అంతమంది లాయర్లు అక్కడికి వెళ్ళారు. చూద్దాం. అలాగే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా దీంతోపాటు అప్పుడే వింటామని చెప్పి చెప్పారు. రెండు ఏది కూడా నేను వేసిన కేసులు ఏది కూడా కొట్టేయలేదు. వీళ్ళు అడిగినప్పటికీ అది ఏప్రిల్కి పోస్ట్ చేసి వారు 3 నెలలు మనం ప్రోగ్రెస్ చూద్దాము, చూసిన తర్వాత డిసైడ్ చేద్దాము అని చెప్పి అన్న మీదట వాయిదా వేయటం జరిగింది. ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన విజయం అని చెప్పి జత రాసుకుంటే మనం ఏం చేయలేం. జరిగింది జరిగినట్టుగా సాధారణంగా నేను మీకు వివరించాను. సాక్షి రాతలు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక ఈరోజు పెద్ద ఈవెంట్ ఏంటంటే, సరే నిన్న ఏదో చిన్న ఈవెంట్ అన్న చెల్లెళ్ళు మేనల్లుడు అక్కడేదో అంత దూరం నుంచి వచ్చి సుమారు 2 నిమిషాల 1 సెకను ఆయన అక్కడ గడిపినట్టుగా తెలిసింది. మరి మాత్రం దానికి ప్రభుత్వ ఖర్చు, ఆయన ఎందుకంటే ఒక ట్రిప్ వచ్చి వెళ్తే 50 లక్షలు 60 లక్షలు అవుతుందన్నారు. మరి 50-60 లక్షల ఖర్చు మరి సొంతంగా పెట్టుకుంటారా లేక ప్రభుత్వ ఖర్చా తెలియదు. సరే ఏదేమైనా నిన్న మురిగినోడు చలి ఏంటి ఎంతో వేస్ట్ అయింది. సో దాని గురించి పట్టించుకోకర్లేదు. రాష్ట్ర ప్రజలందరికీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనల్లుడు నిశ్చితార్థంలో ఏదో 10 నిమిషాలు పావు గంట ఉండి ఉంటే చాలా బాగుండేదని చెప్పి జనం అందరూ అనుకున్నారు. బట్ మరి వారికి వారికి ఏమున్నాయో మనకు అనవసరం అనుకోండి. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల విగ్రహ ప్రతిష్ట. అంబేద్కర్ గారిని గౌరవించడం మరి భారతరత్న అవార్డీ రాజ్యాంగ సృష్టికర్తల్లో మరి ఒకరు, మేజర్ చైర్మన్ ఆయన. రాజ్యాంగం ఆయన చేతుల మీదుగానే ప్రజెంట్ చేయటం జరిగింది. మరి అటువంటి విశిష్టమైన వ్యక్తిని గౌరవించుకోవటం 100% అవసరం. మొన్న మధ్య తెలంగాణలో కూడా అలాగే స్మృతివనం కట్టడం జరిగింది. ఆంధ్రాలో కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచన అది. ఆయన అమరావతిలో సుందరంగా నిర్మించాలనుకున్న అమరావతిలో ఒక మ్యాక్సిమం ఏరియా సుమారు 100 ఎకరాలు కేటాయించి అత్యద్భుతంగా చేయాలి అనుకున్నారు. ఆ రాబోయే భవిష్యత్తులో మరి రాబోయే ఒక మహానగరంలో అంత విశాలమైన ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్మృతివనం ఉంటే చాలా అద్భుతంగా ఉండి ఉండేది. మరి విజయవాడ అసలే కొంచెం ఇరుకు నగరం. అక్కడ ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, మా చిన్నప్పుడు నేను విజయవాడలోనే పుట్టి పెరిగా, నా చిన్నప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేవారు, తర్వాత స్వరాజ్ మైదాన్ అని పేరు పెట్టారు. ఎందరో మహానుభావులు అక్కడ స్పీచెస్ ఇచ్చారు. పండిట్ నెహ్రూ గారి దగ్గర నుంచి మిస్సెస్ గాంధీ, ఎంతోమంది, మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి మీటింగ్ విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోనే అయింది. ఏ ఎగ్జిబిషన్ జరిగినా, ఎటువంటి మేజర్ ఈవెంట్స్ జరగాలన్నా కూడా నగరానికి నడిబొడ్డున ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, ఆ 20 ఎకరాల ప్రాంగణం విజయవాడ నగర ప్రజలకి ఎంతో చక్కటి అందుబాటులో ఎన్నో అవసరాల కోసం ఉండేది. మరి కేవలం ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో, అలాగే మరి అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు ఏంటి. మరి అక్కడ అత్యద్భుతంగా అమరావతికి అందం తెచ్చే ఆ ప్రాజెక్టు, అంబేద్కర్ గారికి ఎంతో వన్య చేకూర్చే ఆ ప్రాజెక్టు, ఎందుకంటే అమరావతి అంటేనే బౌద్ధ ఆరామాలు అక్కడ చాలా ఎక్కువ, బుద్ధుడు అనుచరులు అక్కడ ఉన్నారు, ఎన్నో
బౌద్ధుల గుర్తులు ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. అటువంటి అంబేద్కర్ గారు ఆయన స్వీకరించిన మతం బౌద్ధం. అటువంటి బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్ గారి ఆ స్మృతివనం మరి అమరావతి నగరంలో ఉంటే ఆ అందమే వేరు. అదే ఆయనకి నిజమైన ఎంతో గొప్ప గౌరవం ఇచ్చినట్టుగా ఉండి ఉండేది. మరి ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిపొడ్డున ఉన్న ఆ చిన్న ప్రదేశంలో మరి అటువంటి 206 అడుగుల విగ్రహం 400 కోట్ల ఖర్చు సరే చూపెట్టింది. మరి అయింది ఎంతో మనకు తెలియదు అనుకోండి. మరి అంత అత్యద్భుతంగా 206 అడుగుల విగ్రహం అంత చిన్న స్థలంలో కిక్కిరిసిన రోడ్ల మధ్య కాకుండా ఎంతోమందికి వీలుగా ఉండేలా సుందరమైన ప్రదేశంలో లేదన్న బాధ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా, అలాగే అందరూ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా చాలా నిరాశగా కూడా ఉంది. ఈ దీనికి మరి ఎస్సీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డ మహానుభావుడు నిజంగా ఎంతో చేయవలసిన అవసరం ఉంది అని చేశారు. కానీ ఎస్సీలకు ఏమీ చేయని వ్యక్తి చేతుల మీదుగా ఆ మహానుభావుడి విగ్రహావిష్కరణ జరగటం దురదృష్టంగా ఎంతోమంది భావిస్తున్నారు. మరి చెప్పాలి అంటే మరి ఎస్సీ సప్లయర్ నిధులన్నీ గల్లంతు చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఎత్తేసి, అంటే సుమారు 27 స్కీములు ఎత్తేసి వారి నిధుల్ని సుమారు 7,000 కోట్లు, హైకోర్టు కూడా లాస్ట్ టైం కామెంట్ చేసింది, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ లోన్ల నిమిత్తం కానీ అన్ని రకాలుగా షెడ్యూల్ కాస్ట్ వారిని సపోర్ట్ చేయడానికి ఉద్దేశించిన 7,000 కోట్లను మరి హామ్ఫర్ట్ చేసినట్టుగా ఇది ఎక్కడ పద్ధతి? అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అవసరం ఏముంది అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే చెప్పిందంటే మరి నా ఎస్సీలు నా ఎస్టీలు అని నిరంతరం పబ్లిక్లో రోధించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు చేసిన అన్యాయానికి మరి ఈ 206 అడుగుల విగ్రహం కాంపెన్సేషన్? ఆ విగ్రహంతో ఈ 7,000 కోట్లు డైవర్ట్ చేసిన ఆగ్రహంతో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం శాంతిస్తుందా? విగ్రహమే వాళ్ళ ఆగ్రహం మీద నీళ్లు చల్లుతుందా అని మీరు భావిస్తున్నారా? మరి డాక్టర్ సుధాకర్ని మరి దారుణంగా చంపేశారా? మరి అలాగే పార్సిల్ చేసిన సుబ్రహ్మణ్యం శవం ఆన వాళ్ళందరికీ తెలుసు, కానీ వారైతే బెయిల్లో ఉన్నారు. మరి మీ మీద చేసిన చిలిపి ప్రయోగం, అనుకుని చేసిన ఒక చిలిపి ప్రయోగంలో ఇరుక్కున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీను ఎలియాస్ కోడికత్తి శ్రీను మరి కనీసం కోర్టుకు కూడా వెళ్ళి అతనికి, మీరు కోర్టుకు వెళ్తే బెయిల్ అన్న వచ్చింది, బెయిల్ రాకుండా కూడా మరి ఇంత నిర్దయగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. మరి కిషోర్ అనే వ్యక్తిని హెల్మెట్ పెట్టుకోలేదని చంపేశారు. అమర్చిన పులివెందుల్లో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేశారు. ఇలా ఎన్నో 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 చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా మరి ఈ ఎస్సీ సామాజిక వర్గం మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మరి పట్టించుకోకుండా మరి ఈరోజు మీ చేతుల మీదుగానే మరి ఆ మహానుభావుడి విగ్రహ ప్రతిష్ట జరగటం ఏమో ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ ఆఫ్ కోర్స్ మీరే చేయాలి, అది తప్పదనుకోండి.